వెల్కమ్ టు శ్రీ న్యూస్ కెరియర్ కంపాస్. కెరియర్ కంపాస్ లో భాగంగా ఈరోజు జాబ్ల గురించి, జాబ్స్ నోటిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. సివిల్ సప్లైస్ ఏపీ రిక్రూట్మెంట్, ఏపీ పౌర సరఫరాల శాఖలో జాబ్స్ పడ్డాయి. రాత పరీక్ష లేదు, జిల్లాల వారీగా ఖాళీల వివరాలు. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ జిల్లాల వారీగా కమిషన్ మెంబర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 34 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో పురుషులకు 17, మహిళలకు 17 పోస్టులున్నాయి. ప్రతి జిల్లా కమిషన్లో మహిళా పురుషుడికి చెరువు పోస్టు ఉంది. అభ్యర్థులు ఒక జిల్లాకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అకాడమిక్ ప్రతిభ, అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు. జిల్లా కమిషన్లు అనంతపురం, చిత్తూరు, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, ఒంగోలు, వైఎస్ఆర్ కడప, కర్నూలు, మచిలీపట్నం, విజయవాడ, నెల్లూరు, ఒంగోలు, శ్రీకాకుళం, విశాఖపట్నం 1, విశాఖపట్నం 2, విజయనగరం, ఏలూరు. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 10వ తరగతి స్థాయిలో తెలుగు ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన సంస్థ నుంచి తెలుగులో సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి. కన్స్యూమర్ అఫైర్స్, లా, పబ్లిక్ అఫైర్స్, అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, కామర్స్, ఇండస్ట్రీ, ఫైనాన్స్, మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, పబ్లిక్ హెల్త్, మెడిసిన్ విభాగాలకు సంబంధించి కనీసం 15 అనుభవం ఉండాలి. వీటికి సంబంధించిన స్పెషలైజేషన్లతో పీజీ చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. వయసు: దరఖాస్తు చేసుకునే నాటికి అభ్యర్థుల వయసు 35 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు రాత పరీక్ష లేదు. ఒప్పంద వ్యవధి 4 లేదా అభ్యర్థికి 65 వచ్చే వరకు. దరఖాస్తు విధానం: ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ 12/12/2021. దరఖాస్తులు పంపించాల్సిన చిరునామా: ఎక్స్ అఫీషియా సెక్రటరీ, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌర సరఫరాల శాఖ, 5వ బ్లాక్, మొదటి అంతస్తు, ఏపీ సెక్రటరియేట్, వెలగపూడి, అమరావతి. ఈ జాబ్కి సంబంధించిన వెబ్సైట్ వివరాలు http://civilsupplies.ap.gov.in లేదా http://www.apcivilsupplies.gov.in/ లో చూడగలరు. మిలిటరీలో సేవలు అందించాలి అనుకునే ఇంజనీర్స్ కు అద్భుత అవకాశం. MSC రిక్రూట్మెంట్ 2021 మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ లో 502 జాబ్స్ వివరాలు. ఇండియన్ ఆర్మీలోని ఇంజనీరింగ్ విభాగమైన మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ MES లో ఖాళీగా ఉన్న 502 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రాఫ్ట్మ్యాన్, సూపర్వైజర్, బ్యారెక్ స్టోర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మిలిటరీ ఇంజనీర్ సర్వీస్ MSC, ఇది కేంద్ర రక్షణ శాఖ పరిధిలో పనిచేసే ప్రముఖ కన్స్ట్రక్షన్ ఏజెన్సీ. సాయుధ బలగాలకు అంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, DRDOకు ఇంజనీరింగ్ సపోర్ట్ అందిస్తుంది. భారత ఆర్మీలో సేవలు అందించాలనుకునే వారికి ఇది కూడా ఓ మంచి అవకాశమే. సైన్యంలో కాకుండా ఇలాంటి సంస్థల్లో చేరడం ద్వారా సాయుధ బలగాలకు సేవలు అందించే అవకాశం దక్కుతుంది. మొత్తం పోస్టులు 502, డ్రాఫ్ట్మ్యాన్ 52, సూపర్వైజర్ పోస్టులు 450. అర్హత: డ్రాఫ్ట్మ్యాన్ పోస్టులకు ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్లో 3 డిప్లొమా చేసి ఉండాలి. సూపర్వైజర్ పోస్టులకు ఎకనామిక్స్, కామర్స్, స్టాటిస్టిక్స్, బిజినెస్ స్టడీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుల్లో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు సంబంధిత రంగంలో 2 అనుభవం ఉండాలి. వయసు: అభ్యర్థులు 18 నుంచి 30 మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో 50% మార్కులు తప్పనిసరిగా రావాలి. SC ST OBC అభ్యర్థులకు 40% మార్కులు రావాలి. తెలుగు రాష్ట్రాలలో పరీక్షా కేంద్రాలు సికింద్రాబాద్, వైజాగ్. అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు. మహిళలు, SC ST, PWD, EMS అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ 12/12/2021. రాత పరీక్ష 16/2021. మరిన్ని వివరాలకు వెబ్సైట్ https://mes.gov.in/ లేదా https://www.mes.gov.in/
MESGOV.online.com/ను సంప్రదించండి. ఎన్ఎండిసిలో జాబ్స్ చేయాలి అనుకున్న వారికి అద్భుత అవకాశం. హైదరాబాద్ ఎన్ఎండిసిలో 304 జాబ్స్ పడ్డాయి. హైదరాబాద్లోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎండిసి 304 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులైన వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత ఆసక్తి గల అభ్యర్థులు 31 మార్చిలోగా దరఖాస్తు చేసుకోవాలి. వివరాలు: ఫీల్డ్ అటెండెంట్ ట్రైనీ 65, మెయింటెనెన్స్ అసిస్టెంట్ ట్రైనీ మెకానికల్ 148, మెయింటెనెన్స్ అసిస్టెంట్ ట్రైనీ ఎలక్ట్రికల్ 81, బ్లాస్టర్ GR-II ట్రైనీ 1, MCO Gr-III ట్రైనీ 9. మొత్తం ట్రైనీ జాబులు 304. దీనికి సంబంధించి అర్హత సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక విధానం పోస్టులను బట్టి రాత పరీక్ష, ఫిజికల్ ఎలిజిబిలిటీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఆన్లైన్, ఆఫ్లైన్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 11 మార్చి 2021. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 31 మార్చి 2021. దరఖాస్తు హార్డ్ కాపీలను పంపించడానికి చివరి తేదీ 15 మార్చి 2021. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం https://www.nmdc.co.in/లో చూడవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.nmdc.co.in వెబ్సైట్లో చూడవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించిన వెబ్సైట్ లింక్ వివరాలు, నోటిఫికేషన్ వివరాలు కింది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడ్డాయి. దయచేసి గమనించగలరు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. శ్రీ న్యూస్ కెరియర్ కంపాస్పై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అవర్ ఛానల్ శ్రీ న్యూస్. మనవూరి ముచ్చట్లు.